ఎంట్రీలో వేసిన సాంగ్ ఏంటి మీరు వేసిన డాన్స్ ఏంటి రోజు రోజుకి డాన్స్ ఏమైపోతుందని చాలా బాధగా ఉంది నాకు ఈ విషయం మహేష్ బాబు గారికి అనిల్ రావుపూడి గారికి తెలిస్తే ఏమనుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే అనుకోరు అసలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను మీరు రారు సోఫాలోనే కూర్చుంటారు నాకు ఇష్టం చాలు సాంగ్ మొత్తం వేసేస్తే అందరూ నేర్చేసుకుంటారు డాన్స్ నన్ను చూసి అమ్మా ఎక్కడ కనిపెట్టారు ఈ మూమెంట్లన్నీ మేడం నమస్తే మేడం నమస్తే నా పేరు ఆనందరావు మాటల పుట్టని స్పీచ్ల్లో దెట్టని నేను ఎక్కడైనా స్పీచ్ ఇచ్చానంటే చెవులు కోసేసుకుంటారు కావాలంటే మా ఊరేళ్ళు చూడండి 300 మందికి చెవులు ఉండవు అయ్యో అంత చండాలంగా ఉంటుందా మీ స్పీచ్ మీరు ఇప్పుడు స్పీచ్ అడగొద్దండి మన రెండు చెవులు పోతాయి అసలు నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తే మేడం ఆ మ్యూట్ అయిపోయిందండి హలో నేను మొట్టమొదటిసారి నేను స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చినప్పుడు నా వయసు ఎంతో తెలుసు అండి ఇదేంటి సస్పెన్స్ మీ వయసు చెప్పండి చెప్పడు మీరు మధ్య మధ్యలో మైక్ పనిచేయట్లేదు అనుకుంటున్నారు కదా కదా అదేం లేదు మేడం నా నోరు పనిచేయదు నా కుండుండి ఆడియో కట్ అయిపోతుంటది మేడం ఎందుకట్లా ఇది ఒక అరుదైన వ్యాధి అంట మేడం ఇది ఈ మధ్య అమెరికాలో టెస్ట్ చేయించుకుంటే చెప్పారు చింతామణికి సిగ్గేసిందని వ్యాధి పేరంట ప్రత్యేకంగా ఆడదాం అనుకుంటున్నప్పుడు మగవాళ్ళకి మాత్రమే వ్యాధి వస్తుంటది అదేంటో ఇన్ని కోట్ల మందిలో దేవుడా నాకే ఎందుకు వచ్చింది అంటున్నావు అంతేగా ఈ ఫ్రస్ట్రేషన్ కి కోసుకుని ఉంటారు అందరూ డబ్బింగ్ నేను చెప్తాలే ఆ గ్యాప్ లో ఏమే కాఫీ తీసుకుని తొందరగా ఓ చూసారా బయటికి అరవకపోయినా సరే ఈవిడికి ఎలా తెలిసింది అనుకుంటున్నారు అర్థాంగి అర్థం చేసుకుని ముందుకెళ్తుంది కాబట్టి అర్థాంగి అన్నారు అర్థమైంది రెండు చెవులు చూస్తే ఓ దీని గురించి కూడా మీకు చెప్పాలి కదా మేడం మాకు రీసెంట్ గానే పెళ్లి అయింది ఏమండి మీరు స్పీచ్లు ఇస్తే ఊర్లో అందరూ చెవులు కోసుకుంటారంట కదా ఏది ఒకసారి స్పీచ్ ఇవ్వడం అడిగింది ముచ్చటపడింది కదా అని ఆకుండా అరగంట సేపు ఇచ్చా ఇందులో ఏముంది బొంగు అంది అత్తయ్య మీద పడి చెవులు కోయిస్తా వెంటనే చెవులు మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్లి అతికించేద్దాం అనుకున్నా ఈలోపు కుక్క పట్టుకుపోయింది కుక్క పట్టుకుపోయింది ఏంటి అలా చూస్తున్నావేంటి అలా చూస్తున్నా గుడ్లు ఉరుమి రిమి చూస్తున్నా భయపడతాను అనుకుంటున్నావు ఇక్కడ నేను చక్కెర అయిందంటే ఇంకో అరగంట స్పీచ్ ఇస్తా ఏమనుకుంటున్నావు ఇవ్వు నేను నువ్వు కోసావు ఈసారి నీ రెండు చెవులు కోసి చేతిలో పెడతాను అది కాదే ఏది కాదు పోరా మొగుళ్ళు పెళ్ళాలి మొగుడు అంటే గౌరవం లేకుండా పోయింది పిల్లలకి అస్సలు లేదు నాగి గారు మీరు దాస్తున్నారు మీరు నాకు చెప్పాల్సిందే చెప్పకూడదు నాగి గారు చెప్తారా లేదా మీరు చెప్పకపోతే నా మీ మీద ఒట్టే ఏమి లేదా పెళ్లి చూపులకు వెళ్తున్నారు ఏమే విన్నావా మన నాగి గారు అవునా పెళ్లి చూపులకు వెళ్తున్నారంట ఆవిడకి నిలబడింది చెప్పకుండా దానికి ఏమర్థమైంది అర్థమవుతుందండి నాయి గారు సినిమాకి వెళ్ళినా పెళ్లి చూపులకు వెళ్ళినా లింగులు ఇటుక్కుమంటూ చేతులు ఊపుకుంటే వెళ్ళకూడదు ఫ్రెండ్స్ నోను అలాంటి పెద్దవాళ్ళను మీరు తీసుకెళ్ళి ఇలాంటి వాడిని ఒక్కడిని తీసుకెళ్తే చాలు అది ఆవిడ మొత్తం చెప్పేస్తారు మీరు ఏమైనా సరే మీ పెళ్లి చూపులకు నన్ను తీసుకెళ్తా నాగి వద్దు వద్దు అలా కాదు నాయి గారు నేను తీసుకెళ్ళని చెప్తున్నానా తీసుకెళ్ళను రేయ్ కాదు రేయ్ ఓరే వదల్దాం ఇలాగ అన్నారు బాగుంది ఏమే మన నాయి గారు నేను సరే జాగ్రత్తగా వెళ్ళండి పదండి అది మంచి మాట పోతుందో తెలియట్లేదు అసలు ఏం చెప్పాడో దానికి ఏమర్థమైందో నాకైతే ఏమర్థం కాల ఈ అండర్స్టాండింగ్ అబ్బో పీక్స్ మామగారు నమస్తే పెళ్ళివారు పెళ్ళివారు మామగారు నమస్కారం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ప్రయాణం ఎలా సాగింది రోడ్డు మీద సాగిందండి ఆటో కొద్దిగా ఎన్ని చూపులకు వచ్చావు రుచిగా ఉండాలి కారు అని చెప్పు అదే కారు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది అవునా ఏ కారు ఆడి ఆల్టో ఆడి అంటే ఆల్టో కొద్ది పెద్ద కారు చెప్పరా పెద్ద ఆల్టోలో వచ్చేటప్పుడు అది కాదండి అది వేరే బ్రాండ్ కార్ పేరు అనమాట ఏమండి తాగి తాగి బ్రాంగ్ అనడం అలవాటు అయిపోయింది బ్రాండ్ కాదు కారులో మోడల్స్ అంటారు మోడల్ కొత్త మోడల్ అనుజయ్ గారు కూడా అదే వాడుతున్నారు అది కాదు కానీ తాగడం అంటారేంటి తాగటం అంటే ఏమీ లేదండి పొద్దున్న లేచి బెడ్ కాఫీ తాగడం అలవాటు అనమాట చెప్తున్నాడు అవును భలే గమ్మత్తుగా ఉన్నాడు ఎవరైనా ఈయన వృద్ధ మనిషి పెద్ద మనిషి పెద్ద మనిషి ఏమండి నాగి మాకు మా పక్కింట్లో ఉంటాడు ఎంత అప్పటి నుంచి తెలుసు నా పేరు
ఊరికెళ్తూ ఉండేవాడు. అప్పుడు నేనే దగ్గర ఉండి ఏం కావాలో అన్ని చూస్తుండేవాడిని. పాప వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చి సార్ అది కాదు నీకు కాదు ప్రాబ్లం వారికి మధ్య మధ్య మ్యూట్ అయిపోతుంటాడు. అది మామయ్య గారు అంతకన్నా ఏం లేదు మంచి వ్యక్తే. రేపు సార్ ఇంకా చెప్పు సార్ మధ్య మధ్య పెద్దవాడిని వచ్చాను మధ్యలో కలిగి చేసుకోకుండా నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమనుకో మీరు టైం మింగకండి వెళ్ళండి. టైం చాలా బాగుంది. అవును అబ్బాయి తొందర పడుతున్నాడు. మీరు అమ్మాయిని తీసుకొచ్చేస్తే ఒకసారి అమ్మాయిని చూసి వచ్చేస్తుంది అమ్మాయి. ఏం అమ్మాయి అండి నిజంగా మీ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏమంటాడయ్యా? రే 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 మధ్యలో మాటలు మింగకరా. లేదండి అమ్మాయి చాలా బాగుంది మా నాగి కోసమే పుట్టినట్టుంది ఏం చెప్తున్నాను. అదే ముందు చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నాను. తొందర చెప్పు. మీరు కంగారు పడకండి. మీ అమ్మాయికి పెళ్లి చేసి మీ అమ్మాయిని మా నాగి చేతిలో పెడితే మీ అమ్మాయి జీవితం ఏం మాట్లాడుతున్నావు? చాలా మీనింగ్లు కనిపించే దాంట్లో. క్లియర్ గా చెప్తున్నాను మీరు కంగారు పడకుండా వినండి. మా నాగి బుద్ధి ఎంత మంచిదో వ్యక్తిత్వం మొదలెట్టాడు. ఏమన్నాడయ్యా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వ్యక్తిత్వం ఇంకా గొప్పదని చెప్తున్నానండి. దురదర్శింది కోక్కుంటున్నాను. ఏం అవసరం లేదు సార్. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది సార్. నేను బాగా పూల్లో పెట్టి చూసుకుంటాను సార్. నేను అంతే కదా మిగతా నేను మాట్లాడేస్తాను. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసిందండి. నీకు నచ్చింది కదా? నచ్చింది. అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడతాను. ఒకసారి నాగి నువ్వు అమ్మాయిని పక్క రూమ్ లో తీసుకెళ్ళి. అలా పక్క రూమ్ లోకి తీసుకెళ్లి క్లియర్ గా స్పష్టంగా మనస్ఫూర్తిగా అంటే మాట్లాడడం అయిపోయి చప్పట్లు కొడితే వచ్చి తలుపు తీస్తానని చెప్తున్నాను. నేనేం మాట్లాడను సార్. రూమ్ లోకి తీసుకెళ్ళను ఏం మాట్లాడను. వీడు అలాగే అంటాడు కానీ చాలా మంచివాడు సార్. చూసుకుంటాను సార్ ప్లీజ్. నాగి గురించి నాకు తెలుసు కదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఐరాలా చెప్పినట్టు చెప్తున్నాను. కడుపుకి అన్నం తిన్నావా గడ్డి తిన్నావా? నువ్వు మంచి పుట్టుకు పుట్టలేదా? అంతలా చెప్పాడు వెళ్ళిపోకుండా ఇక్కడ ఏ వస్తాను చేతిలో వేసుకుని. అమ్మో ఇప్పుడు ఫుల్ గా మాట్లాడుతున్నాడు. సిగ్గు లజ్జ ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి తెలిసి. నన్ను తిట్టేటప్పుడు మాత్రం నీటికి మాట్లాడుతున్నావు. అమ్మాయి అది కాదు నాకి నా బతుకు. మా ఇంటికి వెళ్ళి కాఫీ కానీ ఏమే ఏమండి పెళ్లి చూపులు ఏమైనా ఏమవుతాయి? యాజ్ యూజువల్ పెటాకులు. పెళ్లి చూపులకి వెళ్ళాక అమ్మాయిని చూసి నాగి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు. ఆయన ఆడు ఏం చెప్తున్నాడు? దీనికి ఏం అర్థం అవుతుంది? నవ్వుకుంటారా మీరు? కానీ ఈ సంబంధం కాకపోయినా సరే నాగి గారు ఏంటి జిందాబాద్ జిందాబాద్ చెప్పకరా మొత్తం పెంట పని. నాగి గారు మీరు చెప్పాల్సిందే. చెప్పకపోతే నాగి మీద ఒట్టే. నాగి అన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. నామినేట్ చేశాడు నిన్న దొంగ. నాగి గారు కంగ్రాట్. చెప్పాలి ఇదిగో ఒక్కసారి మీరు నా మాట విని. పదంటారా ఇలా అన్నారు బాగుంది. పదండి ఎక్కడికి? అదే నేను ప్రచారం చేస్తాను తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. ప్రచారం చేస్తే నాకు వచ్చినట్టే నాయన నేను వద్దు. మీ నన్ను ప్రచారాన్ని తీసుకెళ్ళకపోతే నా నీ మీద ఒట్టే. చేద్దాం సరిగ్గా చెప్పు మధ్యలో మింగేయకు. సోదర మహాశైలారా ఈరోజు ఎంతో గొప్ప రోజు. మరి నాగి గురించి చెప్పాలంటే నాగి నాగి కోటేస్తే మీ జీవితాలు పండగే. మరి ఎన్నిసార్లు నాగి కోట అయిపోతే మీ జీవితాలు దండగే. వీడికి చెప్పానా మైకి పోతాను చెప్పానాడికి. మరి నాగి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు ఊర్లో ఉన్న యువతంతా కూడా బాత్రూములు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు నాగి గారు కోటేస్తే ఆయన స్వయంగా వచ్చే రిబ్బన్ కట్టేస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి సోదరులారా
నాగి నాకెంత అప్పటి నుంచి తెలుసు. మళ్ళీ స్టార్ట్ చేయి. అబ్బా నాగి నాకెంత అప్పటి నుంచి తెలుసు. తెలుసు నాగి నాకెంత అప్పటి నుంచి తెలుసు. మరి నాగి ఎట్టు భూమిలో తవ్వి చెయ్యట్టి इला अंदर सारी अला चूपेटा दी मटर चेतावा लेदी मणिकोन पूरी सारी राे నేనే పుట్రాజుని నేనే మడ్డలు చేస్తుంటాను. సరే ఒకని చంపాలి. ఎవర్ని? మా పక్కింటోని. ఎందుకు చంపాలి? ఆ నా కార్ పార్కింగ్ లో ఆర్ పార్కింగ్ చేస్తున్నాడు. అలాగైతే మా బాస్ని ఎంతో మంది వేసేయాలి. 50 లక్షలు అవుతది. ఓకే. 25 లక్షలు అడ్వాన్స్. ఇదిగో తీసుకో. బాస్, మీరు ఎలా చంపుతారు బాస్? స్కిట్ లో పంచులు చంపినట్టు చంపేస్తాడు. మీనాడిని చంపితే ఎలాగుంటదో తెలుసా? ఇప్పటివరకు ఒక నన్ను చంపితే కదా తెలుసుది. సారీ బాస్, నేను ఎవర్నన్నా చంపితే ఎలాగుంటదో తెలుసా? చేతులు కరక్కని ఎనక్కిరిచి, కాళ్ళు కరక్కని విరిచి, తల కక్కని తిప్పితే, గొంతు మీద గుద్దితే నాలిక నాగార్జున సాగర్ ఇల్లు వచ్చేస్తాడు. నాగార్జున సాగర్ ఎందుకు వెళ్తది? నీళ్ళు తాగి వచ్చేస్తాడు. వాడిని చంపడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇది హైదరాబాద్ మ్యాప్. ఇది సంజీవయ్య పార్క్. ఇతను పక్కింటి వాడు. పొద్దున్నే ఈ పార్కుకు వస్తాడు. పార్కుకు రాగానే పార్కులో వాకింగ్ అయిపోయిన 9 గంటలకి బయటకు వచ్చి 1/4 కిలో ముందుకు వచ్చి 1/2 కిలో పక్కకెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ 1/2 కిలో. నువ్వు చెప్పేది విను. 1/4 కిలో 1/2 కిలో అంటున్నావే? అది మా కోడ్ లాంగ్వేజ్. ఏదో టేడైతే ఇలా పక్కకు రాగానే అక్కడ దినకుతా హోటల్ ఉంది. దినకుతా హోటల్ అక్కడ వాడు హోటల్ నుంచి బయటికి రాగానే 2 ఆటోలు సందు చివర పెడతాం. వాడు తిని బయటికి రాగానే అశోక్ ఆటోలో ఉండి వెనక నుంచి గణత కావాలి. దెబ్బకి వాడు చేతులు వెనక్కి వెళ్ళి పటక్కని తల చుప్పుకని కళ్ళు ట్రోయను కొట్టుకుని నాలుక అని బయటకు వస్తుంది. చెప్పే చెప్పే చెప్పే. రేపు వచ్చి దండ ఇయ్యడానికి రెడీగా ఉండండి బాడీకి. ఓకే పదండిరా పదండి. మరుసటి రోజు ఎలా చంపారా? ఏ సల్తావ పూజలు తిరుగుతారంటే అటు ఇటుని చంపారా లేదా? ట్రై చేసాం. ఏం ట్రై చేయడం ఏంటి అంటే, అతను చంపడానికి మేము అక్కడ ఆటోలు పెట్టాము. అతను టిఫిన్ చేసి బయటికి రాగానే ఈ లోపు ఆటో వాళ్ళకి బేరం వచ్చిందని వెళ్ళిపోయారు. మరి అటు ముందే డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు ఎలా ఇచ్చేస్తాను? అవును పడితే అలా నమ్మకూడదు. మనం నా దగ్గర 5 లక్షలు తీసుకున్నావు కదా, అది ప్లాన్ వేయడానికండి. ఏం బాధపడకండి, నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది.
ఇది హైదరాబాద్. ఆ తెలుసు ఇందా చెప్పావు. ఇది సంజీవయ్య పార్క్. నాకు తెలుసు ఇందా చెప్పావు. సంజీవయ్య పార్క్ తర్వాత ఏంటి? ఆ సంజీవయ్య పార్క్ లో వాకింగ్ అవగానే 1/2 కిలోమీటర్ లెఫ్ట్ కి వస్తాడు, 1/2 కిలోమీటర్ రైట్ కి వెళ్తాడు. 1 కిలోమీటర్ ముందుకు వచ్చి మళ్ళీ పక్కకి తిరగగానే అక్కడ దినకుతా హోటల్. ఇది మళ్ళీ దానికి వెళ్తాడా? ఏమే అతనారో ప్లాన్ నువ్వు? అంటే అతను బయటికి రాగానే సందు చివర రెండు సుమోలు పెడతాడు. అది సుమోలు పెట్టు ఆటోల్లో కక్కుతపడు. ఆడ అలా ఎలిగిపోతున్నప్పుడు సుమోలు వెనక నుంచి వచ్చి దబ్బను గుద్దేస్తే ఆడి చేతులు తిరుగుతాయి, కాళ్ళు టుక్కన తిరుగుతాయి, తల అని తిరిగి గుడ్లు ట్రయ్యను కొట్టుకుని నాలుక అని బయటకు వచ్చేస్తాడు. నాగర్ సార్ వెళ్తుందా? లేదు ఈసారి నానక్రామ కూడా వెళ్ళి వచ్చేస్తుంది. ఏ జర్నీ తగ్గించావు? అంటే ఎక్కడ కూడా చెరువుంది, ఎక్కడ తాగి వచ్చేస్తుంది, అంత దూరం ఎందుకని. Come on boys. మరుసటి రోజు చెప్పేశారా? మీరు తలెత్తినప్పుడు అర్థమైంది మీరు చంపలేదండి. ఏమైందిరా? సుమోలు గుద్దేద్దామని స్టార్ట్ చేయగానే డీజిల్ అయిపోయింది భయ్యా. ముందే కొట్టించుకోవాలి కదా. అంటే సాయంత్రం దాకా అయితే లీటర్ మీద 50 పైసలు తగ్గుతుంది. కక్కుంటే తగలయ్యా, 25 లక్షలు ఇచ్చారు కదరా నేను. ఇప్పుడు ఎలా రాబోరావని చంపడం? పదండి చెప్తాను. ఇది హైదరాబాద్. ఇది సంజీవయ్య పార్క్. ఇది సంజీవయ్య పార్క్. దినకుతా హోటల్. ఇదేమో దినకుతాన దానకుతాన ఇది ఉంటది, దాంట్లోకి టిఫిన్ చేస్తాడు. నీకు మొత్తం తెలుసా? అది తెలుసు. అయితే నువ్వు చంపేసుకో. డబ్బులు ఇచ్చిన తర్వాత నన్ను చంపేసుకోమంటావేంట్రా? అందుకే ఈసారి కొత్త ప్లాన్ ఉంది. ఏంటది? ఇది సంజీవయ్య పార్క్. ఇందాక చెప్పావు కొద్దిగా ముందుకెళ్తే కసక్కురో హోటల్ ఉంటుంది. వరణి హోటల్ తాగరా, ఏం పేర్లు రా. రోజు తిని తిని బోరు కొట్టేసి ఈసారి హోటల్ మార్చేసాడు. కసక్కురా హోటల్లోకి వెళ్ళి మెట్లు ఎక్కుతూ ఉంటే ఎక్కాడు. అలా మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ వెళ్ళి 13వ మెట్టు రాగానే తర్వాత 14వ మెట్టు వచ్చేస్తుంది. ఇలా 22వ మెట్టు ఎక్కగానే అశోక్ వెనక నుంచి గణతో తడేలు పని కాల్చేస్తాడు. అది అప్పుడు వాడి చేతులు కర్రైపోయి కాళ్ళు. ఈసారి మడ్ర సరిగ్గా చేయలేదనుకో, నీ రెండు చేతులు కర్ర ఇలాగెళ్ళి, నీ రెండు కాళ్ళు కర్రని వెళ్ళి గొంతులో గుద్దుతే నాలుక నాగపూర్ వెళ్ళిపోద్ది, నాగపూర్ వెళ్ళిపోద్ది. చాలా సంవత్సరాల తర్వాత కమాన్ బాయ్స్. ఇంకా బాయ్స్ ఏంటి బాస్? కమాన్ ఓల్డీస్. ఇప్పుడు ఒకరిని లేపేయడానికి మనం అడ్వాన్స్ తీసుకున్నాం, అతగాడిని లేపడానికి నా దగ్గర ఓ మహత్తరమైన ప్లాన్ ఉంటే చెప్తాం పదండి. ఇది హైదరాబాదు మహానగరం. ఈ హైదరాబాదు లో ఇదిగో అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ దినక్కుతా హోటల్. అక్కడ అది లేదు, అది తీసేసి థియేటర్ కట్టారు. థియేటర్ కట్టారా? నువ్వెప్పుడు వచ్చావు? వచ్చావు. అది ఇంకా హైదరాబాద్ లో లేదు, అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయాడా? అమెరికాలో ఎక్కడ ఉంటున్నాడు? న్యూయార్క్. న్యూయార్క్. దానికోసం నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఏంటది? ఇది న్యూయార్క్ మహానగరం, అందులో ఇది సంజీవయ్య పార్క్. న్యూయార్క్ వెళ్ళినా సంజీవయ్య పార్కేనా? ఎక్కడికి వెళ్ళినా సంజీవయ్య పార్క్. హలో, అవునా? సరే అయితే. ఏమిటి శుభవార్త? ఏమిటో? అది పోయాడంట. ఓ, మన ఫస్ట్ మర్డర్ సక్సెస్. మిగతా బ్యాలెన్స్ 25 లక్షలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. దేనికి? చచ్చిపోయాడుగా. ఇదొక ఇదొక ఇది కమాన్ బాయ్స్ కమాన్.